కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, టిపిసిసి రేవంత్ రెడ్డిలపై పియూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆచన్న గారి జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాన్సెన్స్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యూసెన్స్ అని పియూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తుందని, నిజంగా రైతులపై ప్రేమ ఉంటే తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని పార్లమెంటులో ప్రధాని మోడీని ఎందుకు నిలదీయడం లేదన్నారు. లోపల ముద్దులాట, బయట గుద్దులాట, వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పై కాంగ్రెస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఐరన్ లెగ్లు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే అని పిసి చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ఆచన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి జంట హైరన్ లెగ్లు. రాహుల్ గాంధీ అడుగు పెట్టినటువంటి ఉత్తరప్రదేశ్ మినీ ఇండియాగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్లో కథం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆయన అక్కడ అడుగు పెట్టిండు, అక్కడ కథం అయిపోయింది రాహుల్ గాంధీ గారు. తర్వాత పంజాబ్లో అడుగు పెట్టారు, పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది. మొన్న 5 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కు 0 స్థాయికి చేరిపోయింది. వాళ్ళు ఎక్కడ కూడా ప్రజలు ఆదరించిన సంఘటనలు లేవు. ఎందుకంటే మేము చాలాసార్లు చెప్పినాం, రైతులతో పెట్టుకున్నాడు ఎవడు మిగిలడయ్యా. ఇవాళ ఇక్కడ కూడా రైతుల మీద గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఆర్మూరులో ఎర్రజన్న రైతుల విషయంలో, మరి రైతులు ఎర్రజన్న డబ్బులు అడిగితే వారి కడుపులో బుల్లెట్లు దించితే ఆనాటి బుల్లెట్లు దించినటువంటి కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది. ఈ ప్రాంతంలో 2-8 బోర్డు పెట్టుకుని పోయారు. నేనేమంటున్నాంటే ఐరన్ లెగ్లు ఎందుకు అంటున్నాను, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కూడా, అక్కడ రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో పంజాబ్లో ఎట్లయితే ఓడిపోయారో, ఈ ప్రాంతంలో ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయినాక వచ్చిన మొట్టమొదటి ఎన్నికలు హుజూరాబాద్ ఎన్నికలు. గతంలో 83,000 ఓట్లు, 63,000 ఓట్లు మెజార్టీ వచ్చిన ఓట్లు వచ్చినటువంటి ప్రాంతం హుజూరాబాద్. ఆ హుజూరాబాద్లో ఈ మనగాడు ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆయన వచ్చిన తర్వాత అది కేవలం 3,000 పైచిలుకు ఓట్లకు మాత్రమే చేరుకున్నది. కాబట్టి నేనేమంటున్నానంటే, మీకు దమ్ముంటే ఇద్దరు దద్దమ్మలే పప్పు వాళ్ళు అంటారు, ఇక్కడ ఉంటే ఇక్కడ నీ యొక్క కార్యక్రమాలు బయట పెట్టండి. మేము ఇన్ని కార్యక్రమాలు చేసినాం, ఇన్ని ధర్నాలు చేసినాం, రస్తారోకోలు చేసినాం, స్వయంగా ప్రభుత్వం మంత్రులు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పార్లమెంట్లో ఎంపీలు మేము చేసినాం. మీరు ఎక్కడ దేశవ్యాప్తంగా రైతుల కోసం ఏం చేశారు? పంజాబ్ రైతులు ఢిల్లీలో ఉంటే వారికి కూడా సరిగా సపోర్ట్ చేయలేరు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 8 సంవత్సరాల్లో మేము ఇన్ని కార్యక్రమాలు రైతుల కోసం చేసాం, ఇన్ని నిధులు మేము తీసుకొచ్చాం, ఇంత పోరాటం మేము చేస్తూ ఉన్నాం. మీరెక్కడైనా మీ యొక్క కార్యక్రమాలు ఏమైనా ఉంటే రైతుల కోసం చెప్పండి. పంచాయతీ పెట్టుకొని, తొడి పంచాయతీ పెట్టుకొని కళ్ళాల పంట తిరిగినాం, అది కూడా దాన్ని అట్టర్ ఫ్లాప్ అయిపోయినాం, ఫెయిల్ అయిపోయినాం. దేశవ్యాప్తంగా ఎక్కడైనా రైతుల కోసం మీరు గడిచిన 8 సంవత్సరాల్లో, ఈ టర్మ్ కాక అంతకుముందు 5 సంవత్సరాలు కూడా ఎక్కడన్నా ఎక్కడ రైతుల కోసం పనిచేసింది ఉంటే చెప్పాలి. అందుకోసమే రాహుల్ గాంధీ ఒక నాన్ సెన్స్, రేవంత్ రెడ్డి ఒక న్యూ సెన్స్. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఆయన ఒక నాన్ సెన్స్, ఈయన ఒక న్యూ సెన్స్. వీళ్ళు చేసేది ఏం లేదు, ఇద్దరు కూడా ఐరన్ లెగ్గులే. ఎక్కడ పోయినా కానీ అక్కడ ఆఫీస్కు తాళం పడింది.